హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లెంత్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి స్కిప్ చేసుకుంటూ ఫార్వర్డ్ అయిపోకండి ఎందుకంటే నేను ట్రావెల్ చేసినప్పుడు ఆ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ట్రావెల్ మధ్యలో వచ్చేటటువంటి టెంపుల్స్ డీటెయిల్స్ ట్రావెల్ చేసేటప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ మంచి రూట్స్ కానీ అలాంటివి చెప్పేవన్నీ మిస్ అయిపోతారనమాట సో ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అంతర్వేది టెంపుల్కి మేము ఎలా వెళ్ళామో అక్కడ ఏవేం చూసాము ఆ తర్వాత మేము ఇంకా ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకెందుకు అసలు పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలో రెండవ పొడవైన నది దక్షిణ భారతంలో దక్షిణ గంగగా పిలువబడేటటువంటి గోదావరి నది బంగాళాఖాతంలో కలిసేటటువంటి ప్రదేశం అంతర్వేది అక్కడ వెలసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారసింహస్వామి పుణ్యక్షేత్రం లక్ష్మీనారసింహుని తొమ్మిది క్షేత్రాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన చూడదగినటువంటి పుణ్యక్షేత్రం మరియు మహాముని ఆశ్రమం కూడా మనం చూడదగిన ప్రదేశం ఫ్రెండ్స్ విజయవాడ నుంచి నేను మా కొలీగ్స్ మొత్తం ఒక సిక్స్ మెంబర్స్ కలిసి వెహికల్లో అంతర్వేది టెంపుల్కి బయలుదేరాము ఫస్ట్ అంతర్వేది టెంపుల్ అని ఎందుకు అనుకున్నామంటే అంతర్వేది టెంపుల్లో బీచ్ ఉంటుంది సో మనం బీచ్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు కాబట్టి అందువల్ల మేము ఫస్ట్ అంతర్వేది టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి పాలకులకి క్షీరారామానికి పాలకొల నుంచి పెనుగొండ వాసిమాత ఆలయానికి పెనుగొండ వాసిమాత ఆలయం నుంచి భీమవరం సోమారామానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ విజయవాడ రావాలని మేము ప్లాన్ చేసుకున్నాము సో అందువల్ల మాకు తెలియని రూట్ కాబట్టి మేము సాటర్డే నైట్ టెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరామన్నమాట యాక్చువల్గా ఎక్కువ మంది పీపుల్ ఏ రూటు ఎలా ప్రిఫర్ చేస్తారంటే విజయవాడ నుండి నర్సాపూర్కి బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ వెళ్ళిపోతారు తర్వాత నర్సాపూర్ ఫెర్రీ పాయింట్ నుంచి సెకండ్ పల్లి ఫెర్రీ పాయింట్కి పంటిలో వెళ్తారంటే లాంచ్ లాంటిది రూఫ్ ఉండదు అనమాట దాంట్లో వెళ్తారు సెకండేటిపల్లి దగ్గర ఫెర్రీ పాయింట్ దిగిన తర్వాత పంటి దిగిన తర్వాత అక్కడి నుంచి బై రోడ్ అంతర్వేది టెంపుల్కి గొంది ఊరు మీదుగా చేరుకుంటారు సో జనరల్గా వెహికల్లో వెళ్ళే వాళ్ళైనా ట్రైన్ రూట్ బస్ రూట్ అయినా ఈ రూట్ని ప్రిఫర్ చేస్తారు ఇది పంటి మీద ప్రయాణం చాలా బాగుంటుంది మిగిలిన రూట్స్తో పోలిస్తే ఈ రూట్ కొంచెం దగ్గర కూడాను కానీ సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ ఉన్నా గోదావరి నదికి వరదలు వచ్చినా లేదు తుఫాన్లు అల్పపీడనం ఇలాంటివి ఉన్నా కూడా పంటి నడవడం అనేది కొంచెం కష్టమవుతుంది అక్కడ పంటి అనేది లేకపోతే నర్సాపూర్ ఫెర్రీ పాయింట్ నుండి సెకినేటిపల్లికి వెళ్ళడానికి ఎటువంటి రోడ్డు మార్గం మనకి ఉండదు సో అప్పుడు మనం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఎట్లా అంటే నర్సాపూర్ నుంచి దిగమర్రు దిగమర్రు నుండి చించినాడ బ్రిడ్జ్ చించినాడ బ్రిడ్జ్ నుండి దిండి అక్కడ నుంచి గుడి మెల్లంక మల్కీపురం కేశవదాసుపాలెం అటు అంతర్వేది టెంపుల్ ఆ రూట్లో మనం వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం గూగుల్ మ్యాప్ను పెట్టుకొని మనం వెళ్ళొచ్చు మనకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వేరియేషన్ వస్తుంది సెకినేటిపల్లి రూట్కి ఈ రూట్కి అనమాట ఇక్కడ మ్యాప్లో బ్లూ కలర్ లైన్ మనం వెళ్ళేటటువంటి రూట్ అయితే ఏ బి అనేటటువంటివి మనం ఏ అనేది ఎక్కడైతే మేము టర్న్ తీసుకోవాలో ఊరు మారాలో అక్కడ పెట్టుకున్నాము బి అనేది డెస్టినేషన్ అనమాట అంతర్వేది ఈ బ్లూ లైన్లో రెడ్ లైన్ ఆరెంజ్ కనపడుతున్నాయి అంటే అది రోడ్డు గురించి రెడ్ లైన్ అంటే అస్సలు బాగా లేదని ఆరెంజ్ కలర్ లైన్ అంటే కొంచెం గతుకులు గతుకులుగా స్మూతీగా లేదు అని అనమాట రోడ్ రోడ్డు కొంచెం రిపేర్లో ఉంది అని కోస్టల్ ఏరియాస్లో మ్యాక్సిమం రోడ్స్ అన్నీ అట్లాగే ఉన్నాయండి మన రోడ్ రోడ్డైనా అలాగే ఉంటుంది మధ్యలో సగం ఆరెంజ్ కలరు అలాగే చూపించింది కాకపోతే గోదావరి వరదలో ఉండడం వల్ల మేము పంటి మీద వెళ్ళడం శ్రేయస్కరం కాదేమో అని మేము వెళ్ళలేదు ఇంకో రీజన్ కూడా ఏంటంటే ఇదివరకు పంటి మీద ఫోర్ వీలర్స్ని అలౌ చేసేవాళ్ళు ఇప్పుడు ఫోర్ వీలర్స్ని అలౌ చేయడం లేదనమాట అందుకని మేము మళ్ళీ మనకి ఎందుకు రిస్క్ మేము నైట్ బయలుదేరి అక్కడ ఫోర్కి ఫైవ్కి రీచ్ అయినా నర్సాపూర్కి టూకి రీచ్ అయినా ఆ పంటి సిక్స్కి ఓపెన్ చేస్తే అప్పటివరకు వెయిట్ చేయాలి సో అప్పుడు వాళ్ళు అప్పటికి మేము ఎలా చేయము అన్నారనుకోండి చుట్టూ తిరిగి వెళ్ళాలి సో ఆ ప్రాబ్లం అంతా ఎందుకని మేము ముందుగానే చుట్టూ తిరిగి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు మేము మచిలీపట్నం హైవే మీద వెళ్తున్నాము మధ్యలో ట్రైన్ ట్రాక్ వచ్చింది మచిలీపట్నం నుంచి పెడన బైపాస్ మీద ఉండే నర్సాపూరు దిగమర్రు చించినాడ దిండి గుడిమెల్లంక మల్కీపురం కేశవదాసుపాలెం అంతర్వేది ఈ రూట్లో మేము బయలుదేరామండి మాకు నర్సాపూరు దిగమరి చిన్న బ్రిడ్జి దిండి వెళ్లే వరకు రోడ్డుతో ఎటువంటి ప్రాబ్లం లేదనమాట రోడ్డు అంతా చాలా బాగుంది మధ్యలో టోల్ గేట్స్ ఉన్నాయి ఒక రెండు టోల్ గేట్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట రోడ్డు అంతా బాగుంది సో మనం దిండి నుంచి మల్కీపురం ఆ రూట్ కూడా బాగానే ఉంటుంది మనకి ఎక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుందంటే కేశవదాసుని పాలనకి కొంచెం ముందు నుండి అంతర్వేదికి వెళ్ళే దగ్గర వరకు కొంచెం రోడ్డు సింగిల్ రోడ్డు ప్లస్ అటు ఇటు కొంచెం గుంటలు అలా ఉంటుందన్నమాట బట్ మనం కంఫర్ట్గానే వెళ్ళొచ్చు మధ్యలో చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతాం మేమైతే అట్లాగే అనమాట చాలా ఇబ్బంది పడ్డాము బట్ డెస్టినేషన్కి మాత్రం మేము అనుకున్న టైం కన్నా ముందుగానే రీచ్ అయిపోయాము సో మేము ఇక్కడ అరౌండ్ టెన్ ఓ క్లాక్కి మేము అలా బయలుదేరామండి ఇదిగోండి మేము వచ్చేసాము అంతర్వేది ఇప్పుడు మనం ఏ బస్ అయినా వెహికల్ అయినా ఇప్పుడు నేను చూపించిన రోడ్లోంచే వస్తామన్నమాట సో మేము టూ ఓ క్లాక్ కల్లా అక్కడ ఉన్నాము అంటే జస్ట్ మాకు ఒక ఫోర్ అవర్స్ పట్టింది అంతే టెన్కి బయలుదేరాం టూ కల్లా రీచ్ అయిపోయాము సో ఇక్కడ దేవస్థానం వాళ్ళ రూములు మనకి ఇవ్వాలి అంటే ఫైవ్ థర్టీ వరకు మనం వెయిట్ చేయాలి మేము టూకి రీచ్ అయిపోయాం కాబట్టి మాకు త్రీ అవర్స్ టైం ఉంది ఈజీగా సో ఆ టైంలో మేము మాకు అక్కడ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియదు రూమ్స్ ఉంటాయా బయట ప్రైవేట్ రూమ్స్ అంటే హోటల్ లాడ్జెస్ ఉంటాయా లేదో కూడా తెలియదు సో అందుకని కృష్ణా లాడ్జ్లో మేము సూట్ రూమును మామూలు రూమ్ తీసుకున్నామండి టూ థౌజండ్ టూ ఫైవ్ అన్నారు మేము టూ థౌజండ్ ఇచ్చామన్నమాట రూమ్ అయితే బాగానే ఉంది ఎందుకంటే మేము త్రీ అవర్స్ పడుకోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు సో అందుకని ఆ త్రీ అవర్స్ మేము శుభ్రంగా పడుకున్నాము యాక్చువల్గా ఫైవ్ థర్టీకి లేచి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ లెవలేదనమాట లెవెలేకపోయాము సిక్స్కి లేచి ఇంకా గబగబా బ్రష్ చేసేసుకొని మేము అందరం బీచ్ దగ్గరికి వెళ్దామని అనమాట మనం నైట్ చూసాం కదండి రోడ్డు అదే రోడ్ ఇది ఇదే రోడ్డు స్ట్రైట్గా ఆటో వచ్చింది చూడండి ఆ రోడ్డు వెళ్తే టెంపుల్ వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు చూపించిన దానికి మనం లెఫ్ట్ రోడ్డు ఉంది ఆ లెఫ్ట్ రోడ్లోకి వెళ్తే అంతర్వేది బీచ్ వస్తుంది ఇక్కడ చూడండి రోడ్లన్నీ ఎట్లా ఉన్నాయో ఇక్కడ ఏదో ఒక పాండ్ కడుతున్నారు ఇంకా లోనే ఉంది కానీ చాలా పెద్ద పాండ్ అవుతుంది ఇది మన అంతర్వేది బీచ్కి వెళ్ళడానికి రోడ్ అనమాట ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళి ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది కాబట్టి వెళ్ళి కాసేపు బీచ్లో ఆడి అలాగే అన్నాచెల్లెలు గట్ అంటారు అన్నా గట్ అంటే వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం అనమాట సో అవి రెండు చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము సో ప్రస్తుతం అయితే మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాము మేము బీచ్ రోడ్ ఏది అంటే వాళ్ళు చెప్పారు సో మేము ఇప్పుడు ఆ బీచ్ రోడ్కి వెళ్తున్నాం అనమాట ఈ పక్కన ఇవంతా కూడా ఆక్వాకల్చర్ అండి రొయ్యల్ని పండిస్తారట ఇక్కడ అంతా చాలా వరకు అదే ఉంది నాకు తెలిసి వీళ్ళందరూ బిజినెస్ అదే అనుకుంటా అండి ఇల్లులు కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి నేనైతే మట్టితో అలికిన ఇల్లు చూశానండి నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూశాను మట్టితో అలికిన ఇల్లు ఇది అంతర్వేది బీచ్ అన్న గట్టు కాదు సము నదిలో సముద్రం నది సముద్రంలో కలిసే ప్రదేశం కూడా కాదు ఇది అంతర్వేది బీచ్ అనమాట సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది అలలు కూడా చాలా ఫోర్స్గా రాకుండా చాలా నెమ్మదిగా వస్తున్నాయి అనమాట ఇక్కడ అలలు చాలా హైట్ కూడా చాలా తక్కువగా ఉంది మేము లోపలికి వెళ్తున్న కొద్దీ అలలు చాలా స్లోగా వస్తున్నాయి సో మేము అన్నా చెల్లెలు గట్టు కూడా చూడాలి సో అటు ఇటు చూసామంటే అది చాలా దూరం ఉంది మనం ఈ ఒడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో అలా అయితే మనకి నడుచుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అని మళ్ళీ తిరిగి మేము వెహికల్లో వచ్చామన్నమాట ఇప్పుడు మేము వెళుతున్నది గట్టు లైట్ హౌస్ అనమాట మనం అంతర్వేది బీచ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగితే స్ట్రైట్ రూట్ అండి ఇక్కడ కూడా మనకి రోడ్డుకి అటు ఇటు రొయ్యల చెరువులు అవన్నీ కనపడతాయి రోడ్డు పర్వాలేదు బాగానే ఉంది మనం వెళ్ళొచ్చు ఫస్ట్ మనకి లైట్ హౌస్ వస్తుందండి దూరంగా చూస్తే మీకు ఆరెంజ్ కలర్ వైట్ కలర్ కనబడుతుంది అదే లైట్ హౌస్ అనమాట దాన్ని బ్రిటిష్ కాలంలో నిర్మించారు ప్రస్తుతం అయితే లోపలికి ఎంట్రీ అయితే లేదండి క్లోజ్ చేసింది మనకి లైట్ హౌస్ దాటగానే రోడ్ కూడా ఎండ్ అయిపోతుందండి ఈ లైట్ హౌస్లో కూడా కాటేజెస్ ఉన్నాయి బట్ మేబీ నేవీ వాళ్ళకి ఇస్తారేమో అవి ఇదిగోండి లైట్ హౌస్ ఇది మనం లైట్ హౌస్ దాటేస్తున్నాం అనమాట రోడ్ కూడా ఎండ్ అయిపోయింది అక్కడ నుంచి నన్ను నడుచుకుంటూ మనం ఇలాగ ముందుకు వెళ్ళాలి రైట్కి వెళ్తే కొంచెం లోపలికి వెళ్ళాలి వెళ్తే అక్కడ మనకి అన్న చెల్లెలు గట్టు కనబడుతుంది అనమాట అన్న చెల్లెలు గట్టు అంటేనంటే అంటే గోదావరి నది సముద్రం అన్న కలుస్తుంది అని అర్థం అనమాట మనకి అక్కడ స్టాగ్నెంట్కి ఉన్న వాటర్ అది గోదావరి వాటర్ ఏనండి ఆ పైన ఉంది సముద్రం మనకి ఇప్పుడు మనం రైట్కు వెళ్ళాలి వెళ్తే మనకి గట్టు వస్తుంది అనమాట ఇక్కడ వశిష్ఠ గోదావరి పాయ సముద్రంలో కలుస్తుందండి గోదావరి మహారాష్ట్రలో పుట్టి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్లో తూర్పున బంగాళాఖాతంలో గోదావరి నది సముద్రంలో కలుస్తుంది ఇలా నాలుగు పాయలుగా కలుస్తుంది అందులో మొదటిది వశిష్ఠ గోదావరి ఇదేనండి మనం నర్సాపూర్ ఫెర్రీ నుండి సకినేటిపల్లికి పంటి మీద ప్రయాణం చేసేటటువంటి పాయ కూడా ఈ వశిష్ట గోదావరిని ఈ వశిష్ట గోదావరిని వశిష్ట మహర్షి గారు గోదావరి పాయని తీసుకువచ్చారని చెప్పి అందుకనే ఇక్కడ గోదావరిపాయని వశిష్ట గోదావరి అంటారు దీని మీద వశిష్ట మహర్షి గారు ఆశ్రమాన్ని కూడా స్థాపించారు అంతేకాదండి ఇక్కడ హిరణ్యాక్షిని కుమారుడైనటువంటి రక్త విలోచనుడు శివుని ప్రసన్నం చేసుకోవడానికి పదివేలకు సంవత్సరాలకు పైగా తపస్సును కూడా చేశాడనమాట ఆ రాక్షసుని సంహరించడానికి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసారు రక్త విలోచనుడు యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే ప్రతి రక్తపు బిందువు వల్ల ఇసుక రేణువుల సంఖ్య తనంత బలం శక్తితో సమానమైన సంఖ్యలో రాక్షసులు వచ్చేలాగా శివుని వల్ల వరం పొందాడనమాట విశ్వామిత్రునికి వశిష్ఠునికి జరిగే సంగ్రామంలో వశిష్ఠుని యొక్క కుమారులను రక్తవిలోచనుడు సంహరించగా వశిష్ఠుడు తన ఆశ్రమానికి వెళ్ళి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించగా ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే నరసింహ స్వరూపుడుగా గరుడ వాహనం మీద రక్త విలోచన సంహరించడానికి వస్తాడు రక్త విలోచన యొక్క వరాన్ని తెలుసుకున్న శ్రీహరి తన మాయాశక్తిని ఉపయోగించి అతని రక్తం నేల మీద పడకుండా నదిలోకి రక్తకుల్య నదిలో వెళ్ళేలాగా చేసి సుదర్శనంతో రక్త విలోచనని సంహరిస్తారు మేము బీచ్ నుంచి మళ్ళీ లాడ్జ్ దగ్గరకు వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్ దగ్గరికి బయలుదేరామండి మనం మేమున్న కృష్ణా లాడ్జ్ దగ్గరని స్ట్రైట్ రూట్ అనమాట ఇప్పుడే మనకి ఊరంతా పక్కన కనపడుతుందండి ఇదే అంతర్వేది ఊరు అనమాట రోడ్డు చిన్నదే కానీ బాగానే ఉందండి అటు ఇటు షాప్స్ అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇంకా ఓపెన్ చేసలేవు అనమాట మేము కృష్ణా లాడ్జ్ దగ్గర నుండి ఒక టీ కానీ టిఫిన్ కానీ అక్కడ ఏది లేదండి బీచ్ సైడ్ కానీ మేము ఉన్నటువంటి లాడ్జ్ దగ్గర కానీ టెంపుల్ దగ్గర టీ షాపు టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసి ఉందండి అంతేకాకుండా టెంపుల్కి కొంచెం ముందుకి వెళ్తే రిటర్న్ జర్నీలో మాకు హోటల్స్ ఒక మూడు లాడ్జెస్ కూడా కనిపించాయి సో వాటిలో కూడా మనం ప్రైవేట్ రూమ్స్ తీసుకోవచ్చు దేవస్థానం వారివి లేనప్పుడు అలాగే అక్కడ నుంచి ఇక్కడికి ఆటోలో రావచ్చు అనమాట మనం ఓన్ వెహికల్స్తో వస్తే ఇక్కడ పార్కింగ్ పెట్టి మనం వెళ్ళొచ్చు ఇది టెంపుల్ సరౌండింగ్స్ మనకి ఈ టెంపుల్లోనే లెఫ్ట్ సైడ్ టీటీడీ వారి చౌల్ట్రీ ఉంది అలాగే దేవస్థానం రూమ్స్ కూడా ఉన్నాయి మనకి దేవస్థానం వారి రూములు కావాలంటే ఆలయంలో మనం ఉదయం ఐదున్నర నుండి రాత్రి లోపు సంప్రదించవచ్చండి రూమ్ని మనం బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి లైటింగ్ కానీ మండపాలు కానీ సోఫా సెట్లు కానీ కావాలంటే ఈ నెంబర్లన్నీ మనం సంప్రదించవచ్చు అంటే ఇక్కడ మన కళ్యాణాలు అలాంటివి కనుక చేసుకునేట్లయితే మనం ఈ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మనకి లైటింగ్ సోఫా సెట్లు ఇలాంటివన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్వామివారికి పాల్గొన్న మాసంలో ఉత్సవాలని బాగా చేస్తారండి ఇప్పుడు మనం వెళ్తుంది టెంపుల్కి ఎంట్రన్స్ దారనమాట అనమాట మనకి ఫస్ట్ కనపడింది ఒక గోపురం అక్కడ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఉంది ఇందాక మనం షెడ్యూల్లో మండపాలు లైటింగ్ అన్నారు కదండి ఇవేనండి ఆ షెడ్స్ ఇది గోపురం ఈ గోపురం నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం ఇదే ఎంట్రన్స్ అనమాట బయట టూ బోర్డ్స్ ఉన్నాయండి బ్లూ కలర్లో అవేంటంటే ఒక బోర్డు మీద స్వామివారికి జరిపే సేవలు వాటి ధరలు ఎంతమంది వెళ్ళొచ్చు ఆ డీటెయిల్స్ అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏ యుగంలో ఎలా అనేది ఇక్కడ ఈ బోర్డు మీద ఉంది నరసింహ క్షేత్రాలు తొమ్మిదిలో ఈ క్షేత్రం కూడా ఒకటండి దీని నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు అంతేకాదండి అంతర్వేదిని ముక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారనమాట ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో ఉంది ఈ ఆలయం పదిహేను పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది అనమాట ఇక్కడ ముడుపులు కట్టేవాళ్ళు ఇక్కడ ఉన్న వేప చెట్టుకి ముడుపులు కడతారండి అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ జయవిజ్యులు ఉన్నారు చూసారా లక్ష్మీనరసింహస్వామి వారం రాసింది అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పైన శ్రీకృష్ణుడు రథాన్ని తోలుతున్నటువంటి దృశ్యం ఉంది అలాగే నాగేంద్ర స్వామి దృశ్యం కూడా ఉంది ఇవన్నీ కూడా స్వామివారిని వాహనాలు అనమాట అంశ వాహనం సింహ వాహనం గరుడ వాహనం ఆంజనేయ స్వామి వాహనం ఇలా రకరకాల వాహనాలు ఉన్నాయండి ఈ టెంపుల్ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మండపం కూడా ఉంది అలాగే స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇట్లాంటి ఎలాంటి సేవలు ఉన్నాయి మనం ఎలా ఆలయంలోకి రావాలి అలాంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ బోర్డు ద్వారా పెట్టి మన భక్తులకి తెలియజేస్తున్నారండి అంతేకాదు స్వామివారికి ఎలాంటి సేవలు ఉన్నాయి వాటి ధరలు ఏంటి ఎప్పుడెప్పుడు ఏ నక్షత్రం రోజు ఏం పూజలు చేస్తారు ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ డీటెయిల్గా రాసున్నాయండి వారి ఆలయం రోజు ఉదయం ఐదింటి నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ తిరిగి మూడింటి నుండి రాత్రి ఏడున్నర వరకు ఓపెన్లో ఉంటుందండి లోపల స్వామివారిని మనం వీడియో తీయకూడదు ఫోటోలు తీయకూడదు సో బయట దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా మండపం ఉంటుందన్నమాట ఇలా స్వామివారికి మూడు వైపులా కూడా ఇలా మండపాలు ఉంటాయి ఈ మండపాల్లో రాజలక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామివారు నీలకంఠేశ్వరుడు రంగ రంగనాయకుల వారు ఇలా అందరు విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయండి నీలకంఠేశ్వరుని అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారన్నమాట భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశాలు ఉంటే అందులో ఈ ప్రదేశం కూడా ఒకటండి అలాగే పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం త్రేతాయుగం యొక్క ఘట్టం ఇక్కడ జరిగిందని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇది రాజ్యలక్ష్మి తాయారు అమ్మవారి సన్నిధి అండి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా మళ్ళీ టర్న్ తిరిగి ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ భక్తులు వెళ్తున్నారండి దర్శనం చేసుకోవడానికి ఉచిత దర్శనం చేసుకునేది ఉంది అలాగే అంతరాలయ దర్శనం కూడా మనం చేసుకోవచ్చు అండి టెంపుల్ అయితే ప్రశాంతంగా ఫ్రీగా ఉంది ఇలా ఫ్రీగా ఉన్న టైంలో మనకి రూమ్స్ కూడా దొరుకుతాయి ఇప్పుడు మనం వెళ్ళేది వెంకటేశ్వర స్వామి సన్నిధి అండి మనం ఇలా ఈ మండపం చుట్టూ తిరుగుతూ ఉంటే మనం ఇక్కడ ఉన్న స్వామివారి అందరినీ మనం సందర్శించవచ్చు అలాగే స్వామివారికి కూడా మనం ప్రదక్షిణ చేసినట్టు అనమాట వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి తర్వాత భూదేవి శ్రీదేవి అమ్మవారి సన్నిధి తర్వాత రంగనాయకుల వారి సన్నిధి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయండి ఈ టెంపుల్ యొక్క శిల్పకళ కానీ అన్నీ చాలా బాగున్నాయి దేవతా విగ్రహాలని చక్కగా ప్రతిష్ఠించారు అలాగే గోపురం మీద ఉన్నటువంటి బొమ్మల్ని చాలా చక్కగా చెక్కారనమాట పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం త్రేతయుగ ఘట్టం ఇక్కడే జరిగిందని నమ్ముతారు పాల్గొన మాసంలో మార్చిలో జరిగే డోలే పౌర్ణమి వేడుకల్లో భక్తులు దేశం నలుమూలల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ శివుడికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఇక్కడ రుద్రయాగం నిర్వహించాలి అని ఈ ప్రదేశాన్ని సిద్ధం చేసుకుంటారు అందువల్ల ఈ ప్రదేశాన్ని అంతర్వేది అని అంటారు బ్రహ్మదేవుడు ఇక్కడ నీలకంఠేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది భక్తుల రద్దీ కూడా లేదు మనం సందర్శించుకొని ప్రశాంతంగా బయటికి రావచ్చు అలాగే ఇక్కడ స్వామివారికి జరిగేటటువంటి కార్యక్రమాలు ఏ రోజున ఎప్పుడు ఏవి జరుగుతాయి అనేవి నక్షత్రము అలాగే మాసం ప్రకారం అన్ని ఇక్కడ బోర్డులో రాసి వీటన్నిటిని స్థల పురాణాన్ని మనం ప్రశాంతంగా చదవచ్చు ఇక్కడ నుంచి మనం వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళొచ్చండి వశిష్ఠుని యొక్క ఆశ్రమం చుట్టూ వాటర్తో మధ్యలో కమలాకృతులు నిర్మించబడి ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మనం శ్రీ ఆది కుర్మ మహామేరుకి అర్చనలు అభిషేకాలు చేసుకోవచ్చు అండి అలాగే సప్త ఋషులను దర్శించడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది అరుంధతి దర్శనం వల్ల స్త్రీల సౌభాగ్యం పుణ్యప్రాప్తి లభిస్తాయి అనేక జన్మాల పాపాలు మనకి ఈ క్షేత్ర దర్శనం వల్ల తొలగిపోతాయండి అలా అంతేకాకుండా ఈ క్షేత్రంలో మనం నిద్ర చేస్తే మూడు రోజులు మంచి జన్మ లభిస్తుందని పురాణాలు కూడా చెప్తున్నాయి ఈ క్షేత్రము నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటండి మేము అంతర్వేది దర్శనం చేసుకున్న తర్వాత పాలకొల్లుకి బయలుదేరాము పాలకొల్లు మన పంచారామాల్లో ఒకటి క్షీరారామము అని అంటారు స్వామిని క్షేర అంటారనమాట మేము అక్కడికి బయలుదేరామండి మేము ఇక్కడ నైట్ రావడం వల్ల మేము ఈ చుట్టూ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయలేకపోయాము కానీ ఇప్పుడు మనం వెళ్ ఇదిగో చూడండి రోడ్డంతా గుంతలు మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూస్తే ఎటు చూసినా కొబ్బరి చెట్లేనండి ప్రతి ఇంట్లోనూ పూల మొక్కలు ఉన్నట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట చాలా బాగుంది కాకపోతే మధ్యలో రోడ్డు కొంచెం కాస్ట్లీ ఏరియా కదా సో రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది మల్కీపురం రోడ్డు అనమాట మనం చిచ్చినాడ బ్రిడ్జ్ వెళ్ళడానికి ఈ రోడ్డు నుంచి వెళ్తాము మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అంతర్వేది క్షేత్రాన్ని దర్శించండి అక్కడ వాతావరణాన్ని సాగర సంగమాన్ని అన్నిటినీ ఎంజాయ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్న ఈ యాత్ర గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను మీకు సమాధానాన్ని ఇస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్